నేను మీ అర్చన. మీరు చూస్తున్నారు స్మైల్ విత్ అర్చన. ఎలుకలు చాలా మంది ఇళ్లలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, లైక్ చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి గందరగోళం చేసేస్తాయి ఇంటిని మొత్తం, బియ్యం బస్తాల దగ్గర, లేకపోతే పిండి బస్తాల దగ్గర, మన తినుబండారాల దగ్గర, మనం ఏదైనా వండుకుంటే ఆ ప్లేట్స్ దగ్గర అవి చేరి చాలా గలీజ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇలా చేయడం వల్ల మనకి జబ్బులు వస్తాయేమో అన్న భయం కూడా ఉంటూ ఉంటుంది. ఈ ఎలుకలు దొరికితే మనం పట్టుకొని బాధ వేయాలి ఫుల్గా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తామో అసలు మనకు దొరకనే దొరకవు. కాకపోతే ఈజీగా మనం ఇంట్లో నుంచి వాటిని బయటికి పంపించే చిన్న చిట్కా గురించి ఈరోజు మనం చూద్దాం. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనున్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎలుకల్ని మనం ఈజీగా ఇంట్లో నుండి తరిమేయడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో. ఒక టొమాటోని ఇలా మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి, ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనం ఈ చిట్కా కోసం మనం ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులను మాత్రమే వాడతాం. ఇలా ఇంట్లో ఉండే వస్తువులను వాడి మాత్రమే ఈజీగా మనం ఎలుకల్ని బయటికి తరిమేయచ్చు. మనం కెమికల్స్ చాలా వాడుతుంటాం మార్కెట్లో కూడా. ఎలుకల్ని తరిమేయడానికి చాలా చాలా కెమికల్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే అలా చేసినా కూడా కొన్ని కొన్ని ఎలుకలు బయటికి వెళ్ళడం లేదు. సో ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా ఈ చిట్కాని యూజ్ చేసి ఎలుకల్ని మనం బయటికి తరిమేయచ్చు. సో మనం ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఒక టొమాటోని. అండ్ మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం. టొమాటోలనే ఎందుకు తీసుకుంటున్నామంటే ఎక్కువగా ఎలుకలకి టొమాటోలు అంటే ఇష్టం ఉంటూ ఉంటుంది. లైక్ మనం ఎక్కడైనా వెజిటేబుల్స్ అలా పెట్టినా కూడా ఎక్కువగా ఎలుకలు టొమాటోలనే ఖరాబ్ చేస్తూ ఉంటాయి, వీటిని మొత్తం తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఈజీగా అట్రాక్ట్ చేయడానికి, ఎలుకల్ని మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడం కోసం టొమాటోని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కారం. మనం ఇలా ఒక కారం ఒక టీ స్పూన్ తీసుకోవచ్చు. అండ్ మనం ఎక్కువ కూడా తీసుకుంటూ ఉండొచ్చు, లైక్ ఇలా మొత్తం దీని మీద పెట్టేయాలి కారం. ఇలా దీని మీద పూర్తిగా స్ప్రెడ్ చేసేసేయాలి కారాన్ని. ఎలుకలు వచ్చేసి ఎక్కువగా కారం ఉన్న వస్తువులని అస్సలు ముట్టుకోవు, ఎందుకంటే ఈ ఘాటు తగలడం వల్ల వాటికి అస్సలు పడదు అన్నమాట. అందుకోసమని ఎలుకలు ఎక్కువ కారం ఉన్న వస్తువులని అస్సలు తినడానికి ఇష్టపడవు. కాబట్టి మనం ఇలా ఘాటుగా ఉండే కారాన్ని ఎక్కువగా దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి, చాలా మందంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్. షుగర్ కూడా ఇలా మనం దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం. మనం షుగర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ కారం ఘాటుకి ఎలుకలు అనేవి చూసి అలాగే పారిపోతాయి, ఇవి తినకుండా వెళ్ళిపోతాయి. సో ఇది తినకుండా ఉండడం వల్ల మనం చేసిన పని మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి సో మనం ఇలా దీని మీద కాస్త షుగర్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. షుగర్ అండ్ టొమాటోకి ఈజీగా ఎలుకలు అట్రాక్ట్ అయ్యి దీని దగ్గరికి తినడానికి వచ్చేస్తాయి. సో దీన్ని తిన్న తర్వాత ఎలుకలు మళ్ళీ దీన్ని తినడానికి ట్రై చేయవు. అండ్ ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా యూజ్ అయ్యే చిట్కా. దీన్ని మీ ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఎక్కడెక్కడైతే వస్తూ ఉంటాయో, లైక్ స్టవ్ దగ్గర, లేకపోతే సింక్ దగ్గర, లేకపోతే ఫ్రిడ్జ్ల దగ్గర ఎక్కువగా ఎలుకలు అయితే ఎక్కడ సంచరిస్తూ ఉంటాయో, సో ఆ ప్లేస్లలో ఇలా హాఫ్ టొమాటోని కట్ చేసేసి దాని మీద కారం అండ్ షుగర్ వేసేసి దాని దగ్గర పెట్టేయండి. సో ఈజీగా మీ ఇంట్లో నుంచి ఎలుకలు అనేవి పారిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ ఏంటో నాకు కమెంట్ రూపంలో తెలపండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్ టుడే. థ్యాంక్ యూ.